హాయ్ అండి అందరికీ. వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. దీంట్లో రైతా పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుందండి. వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ సామాన్లు వేసుకోవాలండి. వేసి కొంచెం వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నానండి, కట్ చేసుకున్నవి. ఇవి కూడా బాగా వేగాలండి. ఇప్పుడు కొంచెం పుదీనా వేస్తున్నాను. పుదీనా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేస్తున్నానండి. బంగాళదుంప ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నానండి. పచ్చి బఠానీ కూడా వేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఏమైనా కూరగాయలు ఉంటే వేసుకోండి, నాకైతే ఇవే ఉన్నాయి, ఇవే వేసుకుంటున్నాను. వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వండి కూరగాయలు అన్నట్లనే. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసి బాగా వేగనివ్వండి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. కొంచెం అయితే సరిపోతుందండి, ఎక్కువ మసాలాలు అయితే బాగోదు. ఇప్పుడు వేడినీళ్ళు వేసి నానబెట్టుకున్న మీల్ మేకర్లు వేస్తున్నానండి, వాటర్ అంతా తీసేసి. వేసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటున్నానండి, మీకు టేస్ట్కి సరిపడగా వేసుకోండి. ఈ విధంగా వేయితే సరిపోతుందండి కూరగాయలన్నీ. ఇప్పుడు ఇందులో ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నానండి. ఒక గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ వేస్తున్నాను. ఇలా వేసి ఒకసారి కలుపుకోండి రైస్ వేశాక. ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి. వేసి మూత పెట్టుకుంటున్నాను. పైన ఏదన్నా బరువు పెట్టుకుంటున్నానండి, ఆవిరి బయట పోకుండా బాగా ఉడుకుతుంది బిర్యానీ. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే సరిపోతుందండి. బిర్యానీ ఈ విధంగా ఉడుకుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకుందామండి. చాలా బాగా వస్తుందండి, ఎక్కడ తడి లేకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది బిర్యానీ. ఈ విధంగా రెడీ అయిందండి. దీన్ని సర్వ్ చేసుకుందాం. ఒకసారి ఈ విధంగా బిర్యానీ చేసుకుని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. దీంట్లో కర్రీ అది కూడా ఏం అవసరం పడదండి, పెరుగు చట్నీతో తినొచ్చు. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.